ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుందనాస్ కిచెన్. ఈరోజు కిచెన్లో ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే స్వీట్, అది బ్రెడ్తో ఎలా తయారు చేయాలి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తానండి. ఇది డబుల్ కా మీఠా అంటారు కదా, బ్రెడ్ హల్వా కొంతమంది డబుల్ కా మీఠా అంటారు. సో మనం ముందుగా ఈ బ్రెడ్ హల్వాకి ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. అవి మనం 5 or 6 తీసుకోవచ్చు. నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వాటిని సైడ్స్ అంతా రిమూవ్ చేసి మధ్యలో ఉన్న వైట్ బ్రెడ్ని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయ్యాక అందులో ఒక 4 or 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసామండి. ఇప్పుడు మనకి నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం యాడ్ చేశాను. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 sides టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మనకి బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం అదే పాన్లో ఆ నెయ్యిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ వైట్ బ్రెడ్ పీసెస్ మొత్తం యాడ్ చేసేసుకుందాం. అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, మనకి వేసిన నెయ్యి దీనికి మనకి నెయ్యి ఎక్కువ పట్టిద్ది. చూసారు కదా, మనం వేసిన నెయ్యి మొత్తం బ్రెడ్ ఎలా అబ్జర్వ్ చేసేసిందో. సో మీకు నెయ్యి ఎక్కువ పెట్టుకోండి. నెయ్యి ఎక్కువ వద్దులే అనుకునే వాళ్ళు మీరు కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తం నెయ్యే వేసానండి. మీకు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది బ్రెడ్. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు మనం దీంట్లో ఒక గ్లాస్ పాలు యాడ్ చేసాం, కాకపెట్టి చల్లార్చినవి. చూసారు కదా, ఈ గ్లాస్ పాలు మనకి బాగా మొత్తం బ్రెడ్ అంతా పీల్ చేసి పాలలో బాగా ఈ బ్రెడ్ని కుక్ చేసుకోవాలండి ఒక 3 or 4 minutes. దీంట్లో మనం 1 tablespoon ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోనే మీరు ఏ గ్లాస్తో అయితే పాలు వేశారు అదే గ్లాస్లో మెజర్మెంట్కి షుగర్ కూడా 1 glass వేస్తున్నాను. చూసారు కదా, మనం పాలు వేసాక ఇలా అంతా మిక్స్ చేసుకొని బ్రెడ్ పీసెస్ అంతా నలిగేసి ఇలా మెత్తగా అవుతాయండి. ఇలా మనం ఇంకొంచెం, మీరు నెయ్యి కావాలి అనుకుంటే దీంట్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. దీన్ని 5 minutes ఇట్లానే కుక్ చేసుకుందాం. ఈ పాల స్మెల్, మనకి బ్రెడ్ స్మెల్ అంతా పోవాలి కదండి బాగా. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. సో ఇంకో 5 minutes దీన్ని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి మీరు బాగా. చూసారు కదా, మనకి 5 minutes తర్వాత ఇలా చక్కగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం చూసారు కదా, మీకు మళ్ళీ వేసిన మనం ఘీ మొత్తం మళ్ళీ బయటకు రిలీజ్ అవుతుంది. సో బాగా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమేనండి. మనకి ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకున్నాం. ఇలా మనం జీడిపప్పు, బాదం పప్పు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇలా వాటితో గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా. సో దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో నోట్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, సీ యూ అగైన్ ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, మీకు నా కొత్త వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.